Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Allahu Akbar. Allahu Akbar. అందరికి కూడా నమస్కారాలు. మరి ఇవాళ మా సోదరుడైన మునీర్ గారు మరి ఇవాళ విజయవాడ పట్టణంలో మరియు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి విందుకు ఇచ్చేసిన మరియు ఈస్ట్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అవినాష్ గారికి, మరి అదేవిధంగా మన ఏపీ హెచ్ కమిటీ చైర్మన్ అయిన రౌసల్ ఆజం గారికి, మరి అదేవిధంగా ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఆసిఫ్ గారికి, మరి మిగతా మత పెద్దలకు, మరి ముఖ్యంగా మునీర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మునీర్ గారు మరియు మునీర్ ఫౌండేషన్ అని ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి విద్యారంగంలో కానీ మరి సామాజికంగా మరి ఎవరికన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అయితే ఏమి, మరి మరి పేద విద్యార్థిని విద్యార్థులకు మరి వాళ్లకు చదువుకు సంబంధించి ఏదైనా ఆర్థిక సాయం అందించడము, మరి అదే కాకుండా మరి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ఉంటూ మరి మైనార్టీల సమస్యల పట్ల మరి అనేక ఉద్యమాలు చేస్తూ మరి ఏదైతే మైనార్టీల హక్కుల సాధన కోసం మరి అనేక ఉద్యమాలు చేస్తూ మరి దాన్ని సాధించడం జరిగింది. మరి అలాంటి మునీర్ గారు మరి ఇవాళ ఇఫ్తార్ విందు ఇవ్వడము, మరి ఈ విందులో మరి అనేక జమాతులకు సంబంధించి మా మత గురువులందరూ కూడా దీనికి హాజరు కావడము, మరి ఇవాళ దీంట్లో రాజకీయంగా కూడా మరి రాబో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నారు, మరి అందరు కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్పంచుకోవడం జరిగింది. మరి నేను మనస్ఫూర్తిగా మునీర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లాతో ప్రార్థిస్తున్నాను రాబో రోజుల్లో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేనైతే భావిస్తూ, మరి ఇవాళ పవిత్ర రంజాన్ మాసం, ఈ మాసం అంటే ముస్లిం సోదర సోదరులకు అందరికీ కూడా ఎంతో పవిత్రమైన మాసం. మరి ఇవాళ ఈ మాసంలో మరి అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా మరి 10 ఏళ్ల పిల్లవాడు నుంచి 90 ఏళ్ల ముస్లిం వాళ్ళు వరకు కూడా ఈ 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. కఠోర దీక్షతో 30 రోజులు ఉపవాసాలు ఉంటూ మరి ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ తరావీ ప్రార్థనలు చేస్తూ మరి ఈ మాసంలో మరి ఏదైతే వాళ్ళ సంవత్సరం ఏదైతే ఆదాయం ఉంటుందో మరి దాంట్లో 2.5% జకాత్ రూపంలో మరి పేద ప్రజలకు అందరికీ కూడా పంచిపెట్టే కార్యక్రమము, మరి రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమము, మరి ఇఫ్తార్ విందులు, మరి సెహరీలు, మరి ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు ముస్లిం సోదర సోదరులందరూ కూడా చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావించడం జరుగుతుంది. మరి అలాంటి పవిత్ర మాసంలో మరి ఇఫ్తార్ విందు అంటే కూడా ఒక మత సామరస్యానికి ఒక ప్రతీక. మరి ఇవాళ ఇఫ్తార్ విందులు మా హిందూ సోదరులు మా ముస్లిం సోదరులకు అనేక సందర్భాల్లో, నిన్ననే మా అవినాష్ గారు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముస్లిం సోదరులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఈ ఇఫ్తార్ విందులో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడము, మరి ఇది ఒక చక్కటి నిదర్శనం మత సామరస్యానికి. మరి రాబో రోజుల్లో కూడా ఈ మన భారతదేశం అనేది ఒక ఏది మతాలకు అతీతంగా మరి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక సోదరభావంతో మెలిగేదానికి ఒక మంచి అవకాశం కాబట్టి మరి ఇలాంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటూ మరి ఇలాంటి పవిత్ర మాసాల్లో మరి ఇవాళ ఇలాంటి ఇఫ్తార్ విందుల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవడం, మరి అదేవిధంగా మా హిందూ సోదరులు కూడా మరి వాళ్ళ సంక్రాంతి పండుగ వస్తే మా అందరినీ కూడా ఇన్వైట్ చేయడము, ఇవాళ ఇంత మంచి వాతావరణం బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండబోదని చెప్పి కూడా నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే భారతదేశంలో మరి ఇన్ని సంస్కృతులున్నా, ఇన్ని భాషలు మాట్లాడే వాళ్ళున్నా, మరి ఇన్ని ఆచారాలు పాటించే వాళ్ళున్నా కూడా మనం అందరం కూడా ఒక సోదరభావంతో మనం ముందుకెళ్తున్నాం.
మరి దీన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి మునీర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఒక చక్కటి ఇఫ్తార్ విందులో మాకు అందరికీ కూడా ఆహ్వానించి మరి ఒక చక్కటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అల్లాతో ప్రార్థిస్తున్నాను రాబో రోజుల్లో మరి మునీర్ గారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. మరి అదేవిధంగా అల్లా ఆయనకు ఉన్నత పదవులు కూడా మరి ఆయన అలంకరించాలని చెప్పి కూడా అల్లాతో ప్రార్థన చేస్తూ మరి ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు మునీర్ అహ్మద్. అల్ మునీర్ ఫౌండేషన్ ఫౌండర్గా వ్యవహరిస్తున్నాను. అయితే ఈరోజు ఇఫ్తార్ విందుకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా డిప్యూటీ సీఎం గారు జనాబ్ అమ్జద్ బాషా గారు, అదేవిధంగా మా యువ కిషోరం యువ నాయకుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా మా హజ్ కమిటీ చైర్మన్ గారు గౌసుల్ ఆజం గారు, అదేవిధంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఆసిఫ్ గారు, అదేవిధంగా మా ఈస్ట్ ఇన్ఛార్జ్ శ్రీ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు బెస్ట్ ఎమ్మెల్యే, అదేవిధంగా మా సోదరులు ఇబాదుల్లా గారు, అదేవిధంగా అక్బర్ గారు, అదేవిధంగా నసీర్ ఉమ్రీ గారు, వివిధ జమాత్ పెద్దలకి, అదేవిధంగా వచ్చినటువంటి పండితులకి మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు పేదలకు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం ప్రభుత్వం చాలా సానుకూలతగా ఉంది. కాబట్టి ఒక సామాజిక సంస్థగా ఒక వ్యవస్థాపకునిగా, అదేవిధంగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అనే వివిధ జమాలతో సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అనేక బాధ్యతలు ఈరోజు సమాజంలో నిర్వహిస్తూ, అదేవిధంగా ప్రభుత్వానికి ఎప్పుడైతే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుందో ఆ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలను అభినందిస్తూ, ఏ అవసరమైతే సమాజానికి అవసరమో ఆ సామాజిక అవసరాన్ని కూడా ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఈరోజు ముందు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనకి మంచి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మనకు ఒక మంచి వ్యక్తి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా రాజకీయంగా ముఖ్యమంత్రి గారు అనేక పదవులు ఇచ్చి ఈరోజు మన ముస్లిం సమాజానికి అండగా నిలబడ్డారు. ఇది ఎప్పుడు కూడా ఈ సమాజం మర్చిపోదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ నెల 17వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఇందులో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మా ఫౌండేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ గారికి, ఫైనాన్స్ మైనార్టీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ గారికి, మా ఒక జిల్లా అధ్యక్షుడికి కానివ్వండి, మైనార్టీ డిపార్ట్మెంట్ మా ఒక మైనార్టీ నాయకులందరికీ గారు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మునీర్ గారు ఒక ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు మమ్మల్ని పిలుస్తాం. మెడికల్ క్యాంప్స్ దాదాపుగా 100ల పైగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిల్లలకి స్కూల్కి కావాల్సిన అన్ని ఒక సదుపాయాలు గారు ఈరోజు మునీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. తప్పకుండా ఇందాక పెద్దలు డిప్యూటీ సీఎం గారు చెప్పిన విధంగా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మునీర్ గారికి వాళ్ళ కుటుంబానికి అల్లా ఒక దీవెన ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మునీర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా డిప్యూటీ సీఎం గారు అమ్జద్ బాషా గారు, అదేవిధంగా మా ఈస్ట్ ఇన్ఛార్జి సోదరుడు అవినాష్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా దీంట్లో భాగస్వామి అవడం, మునీర్ గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. చాలా మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మునీర్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈ రంజాన్ మాసం సందర్భంగా అందరికీ కూడా ఇఫ్తార్ పెడితే బాగుంటుందని చెప్పని మంచి కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది. దీనికి అనేక మంది రావడం జరిగింది, మైనార్టీ సోదరులు కూడా. ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసినందుకు మునీర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను.